నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రను అర్ధరాత్రి ఇంటి దగ్గరకు వెళ్ళి దౌర్జన్యంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇది బ్రిటిష్ పరిపాలన కొనసాగుతుంది, దొంగల్లా పోలీసులు వ్యవహరించారనేది ఆయన సతీమణి పద్మావతి నేరుగా విమర్శించారు. అయితే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కాపీని కాసేపటి క్రితమే అడ్వకేట్ల చేతికి అందించారు. ఉదయం నుంచి కూడా సిఐడి పై అధికారులకి విన్నవిస్తున్నప్పటికీ కూడా దాన్ని అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాసేపటి క్రితమే, సుమారు 5 నిమిషాల క్రితమే ఎఫ్ఐఆర్ కాపీని బయటికి విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్లో ఎటువంటి అంశాలు నమోదు చేశారు, అసలు ఏ సెక్షన్ల కింద అయ్యన్న పాత్రను అరెస్ట్ చేశారు, ఆ ఎఫ్ఐఆర్ తాలూకా మొత్తం సారాంశం ఏంటి అనేది మనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు, వారిని అడిగి దీనిపైన అసలు విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఆ ఎఫ్ఐఆర్లో అసలు ఏ సెక్షన్ల కింద అయ్యన్న పాత్రను అరెస్ట్ చేశారు, ఆ ఎఫ్ఐఆర్కి అయ్యన్న పాత్రకి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందని మీరు చూశారు కదా? మొత్తం ఎఫ్ఐఆర్లోని ఎలిగేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే ఈ కంప్లీట్లీ టోటల్ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ వన్. ఎందుకంటే వాళ్ళే ఒక ఎన్ఓసి ఇచ్చి ఆ సర్వే నెంబర్లో ఇల్లు కట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఎన్ఓసి ఇచ్చి, ఇవాళ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమో నేను ఇవ్వలేదు, నా సంతకం కాదు, నా రబ్బర్ స్టాంప్ కాదని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. అదే ఫిర్యాదులోనూ రామన్న పాత్రుడు అని ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అది ఇచ్చినట్లుగా ఆయన మళ్ళీ నిర్ధారిస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేంటంటే అయ్యన్న పాత్రుడు గారు బైఫోర్స్ తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నానంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చాడా ఇంజనీర్ ఇచ్చాడా అనవసరం. కానీ వన్స్ ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ 40 కాదా, 464, 467, 468, 471, 474 కింద కేసులు నమోదు చేశారు. ఫ్యాబ్రికేటెడ్ అయితే ఇచ్చారని ఒక పక్క ఒప్పుకుంటూను 40 అని ఇంకో పక్క అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది గవర్నమెంట్ కేవలం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏంటంటే ఏ విధంగా అయినా సరే అయ్యన్న పాత్రుడు గారు లాంటి బీసీ నాయకుడిని జైల్లో వేసి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో ఇరికించి అలాగే రిమాండ్కి పంపించి ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఆలోచనతో ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ని ఇన్వెంట్ చేసి, కొన్ని ఎలిగేషన్స్ ఇన్వెంట్ చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆర్ని తీసుకొని వచ్చి ఇవాళ వాళ్ళ అధికారులను లోపరుచుకొని వాళ్ళతో కుమ్మకాయ ఇవాళ ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అర్ధరాత్రి తెల్లవారుజాం 3 గంటలకి దారుణంగా సివిల్ డ్రెస్లోనేమో తాగి వెళ్ళి రౌడీలను వెనకాల తీసుకెళ్లారా ధైర్యించాలకి పోలీసులు కానీ నేను అడుగుతున్నా, లేదంటే పోలీసులే తాగెళ్ళారా? ఇవాళ తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మంగళగిరిలోనైతే రాజమండ్రి పోలీసులు వచ్చి విశాఖపట్నం సిఐడి కార్యాలయంలోని విచారిస్తున్నారు. ఇవాళ నిజంగా ఇటువంటి అఫెన్సెస్లో ఏంటంటే ఏ పరిస్థితుల్లోనూ కూడా ప్రైమ్ ఎఫెసి కేసు లేనప్పుడు సెక్షన్ ఆఫ్ లా అట్రిబ్యూట్ కానప్పుడు సార్ ప్రాపర్టీ ఇద్దరు కుమారులకు సంబంధించింది అంటున్నారు, ఇందులో అయ్యన్న పాత్రుడికి సంబంధించిన ఇష్యూ ఏముంది? అయ్యన్న పాత్రుడు గారికి దాంతో ఏ విధమైన సంబంధం లేదండి. ఎందుకంటే ఆయన కుమారులు విజయ్ రాజేష్ పేరునై ఆ స్థలాలు ఉన్నాయి, వాళ్ళ పేరునై ఇంటి ప్లాన్లు కూడా మున్సిపాలిటీ వాళ్ళు మంజూరు చేశారు, వాళ్ళ పేరునై ఎన్ఓసి కూడా ఇరిగేషన్ అధికారులు ఇచ్చారు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు ఈజ్ నోవే కన్సర్న్. కానీ కావాలని దురుద్దేశంతో ఎలాగైనా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, ఎలాగైనా సరే ఈ తెలుగుదేశం పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ తోటి ఇవాళ అయ్యన్న పాత్రుడు గారిని ఇంప్లికేట్ చేయడానికి ఇన్వెంట్ చేసిన ఎఫ్ఐఆర్ తప్ప వాస్తవానికి ఏమీ జరగలేదు. వాళ్ళ ఎఫ్ఐఆర్ఏ సెల్ఫ్ కాంట్రడిక్టరీ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒకవైపు 4-3 చేశారంటున్నారు, ఇంకోవైపు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్న పాత్రుడు ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగిందో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఒక తప్పుడు కేసు. ఎఫ్ఐఆర్ కూడా ఒక విధంగా డిస్టర్బ్డ్గా ఉందని అనిపిస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు కూడా డిస్టర్బ్డ్గానే ఉంటుందండి, డిస్క్రబెన్సీస్ ఉంటాయి, సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాబ్రికేట్ చేశారు కాబట్టి నిజం ఇప్పుడు కూడా ఫ్యాబ్రికేటెడ్గా ఉండదు, నిజం ఎప్పుడు కూడా డిస్క్రబెన్సీస్ ఉండవు, అబద్ధం ఇప్పుడు కూడా డిస్క్రబెన్సీస్ ఉంటాయి. అప్పటికప్పుడే తయారు చేసింది, అప్పటికప్పుడు తయారు చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం వాళ్ళు తయారు చేశారు. కాకపోతే ఇల్ డ్రాఫ్టింగ్లోనూ పూర్తిగా మాది కాదంటే ఏమవుద్దని ఉద్దేశంతో అల్లాడు ఇచ్చాడని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చి ఉండాలి బలవంతంగా ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇది ఫోర్జరీ కాదు, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇచ్చి కేవలం అయ్యన్న పాత్రుడు గారిని ఇరికించాలని ఉద్దేశంతో ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ని ఈ తప్పుడు ఎలిగేషన్స్ని ఫ్యాబ్రికేట్ చేసి ఫోర్జరీ చేశారు. ఈ నేరానికి అయ్యన్న పాత్రుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు, ఇది పోలీస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది అన్లాఫుల్ టూల్స్ అట్ ది డిక్టమ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హూ ఈజ్ నో అదర్ దెన్ ఏ క్రిమినల్ ఇన్ 33 కేసెస్. సార్ ఇప్పుడు ఏదైనా 4G జరిగిందంటే ఆయన సిగ్నేచరా లేకపోతే ఆయన స్టాంపా కాదా లేకపోతే అప్పుడు ఆ సమయంలో అధికారులు ఉన్నాడా లేదా అనేది నిర్ధారించుకోవాలి. కానీ ఇలాగ అరెస్ట్ చేయడం వల్ల ఈ సమస్యకైనా పరిష్కారం ఉంటుందా? ఈ అరెస్ట్ వెనుక నిజంగా దురుద్దేశపూర్వకంగా
కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా? ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో నేను చెప్తున్నారు, సర్టిఫికేట్ ఏమీ ఈ రాజేష్ కానీ విజయ్ కానీ సర్టిఫికేట్ని ఏమి పోజిరీ చేసినట్టుకు వాళ్ళే ఒప్పుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని ఒక ఏఈ, వాళ్ళ ఏఈ, ఇరిగేషన్ ఏఈ అటెస్టేషన్ చేసి వీళ్ళకి ఇచ్చారు. అది వాళ్ళ కంప్లైంట్లు వాళ్ళే ఒప్పుకున్న నిజం. సో ఒక పక్క నుంచి ఏఈ అతను సంతకం చేసి అటెస్టేషన్ చేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చారని ఒప్పుకున్న తర్వాత ఇంకా పోజిరీ ఎక్కడి నుంచి వచ్చింది? అతను అప్పుడు వాళ్ళేవో పక్క నుంచి మా ఏఈఏ అయ్యన్న పాత్రుడి గారు ఒత్తిడి మీద సంతకం పెట్టేసి అటెస్టేషన్ చేసి ఇచ్చాడు సర్టిఫికేట్ అన్నప్పుడు అయ్యన్న పాత్రుడి గారు ఒత్తిడి తీసుకొస్తే ఆస్తులు రాసి ఇచ్చేస్తారా? అయ్యన్న పాత్రుడి గారు ఒత్తిడి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తారా? అయితే ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మీద ఈ రకమైన ఒకసారి ఒక సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ ఇవ్వలేదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టే ఓ పక్క నుంచి పోజిరీ అంటున్నారు. పోజిరీ అని చెప్పినప్పుడు అదే దీని మీద ఉండాలి. మరొక పక్క మా ఏఈఏ దాన్ని అటెస్టేషన్ చేసి వాళ్ళకి ఇచ్చాడు అంటున్నారు. సో ఏఈఏ అటెస్టేషన్ చేసింది జెన్యున్ అయినప్పుడు అది పోజిరీ ఎలాగవుతుంది? సో ఒకవేళ నిజంగా అది పోజిరీ అయితే అది చేసిన వాళ్ళ అధికారం ముద్దయి అవుతాడు తప్పించి అయ్యన్న పాత్రుడు కానీ రాజేష్ కానీ విజయ్ కానీ ముద్దయ్యలు ఎవరు. ఎందుకు? వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా. కానీ అది ఎప్పుడు తెలిసింది అంటున్నాడు, రిట్ ఫిబ్రవరిలో అయితే జూలైలో నాకు తెలిసింది అన్నాడు. జూలై నుంచి 11 ఇప్పుడు నవంబర్లో ఉన్నాం, ఈ 4 నెలలు నిద్రపోతున్నారా? ఎందుకంటే జూలైలోనే నేను ఫోన్ చేసి మా ఏఈని అడిగాను, నేను ఆ విధంగా ఇచ్చాను ఎఫ్ఐఆర్, నేనే ఇచ్చాను సర్టిఫికేట్ అని చెప్పిన తర్వాత అతని మీద ఏ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకున్నారు? అతన్ని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు మీరు? ఎందుకంటే ఎవరో సర్టిఫికేట్ ఎందుకు వాళ్ళు ఇయ్యిది అని సంతకాన్ని ఆ సర్టిఫికేట్ని ఇతన్ని అటెస్టేషన్ చేసి ఇచ్చాడని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ఏఈని ఎందుకు ముద్దాయికని చూపించలేదు? ముద్దాయికని చూపించుకోవడం సరికాదు కదా. ముద్దాయికని అరెస్ట్ చేయలేదు, ముద్దాయిగా చూపించలేదు, ముద్దాయిగా అరెస్ట్ చేయలేదు, మోర్ ఓవర్ డిపార్ట్మెంట్ యాక్షన్ లేదు. నిన్న ఉదయం 10 గంటలకి ఎఫ్ఐఆర్ చేశారని చూపిస్తూ ఇప్పటి వరకు ఎందుకు అప్లోడ్ చేయలేదు? ఇప్పటికీ కూడా మీకు ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, నేను చాలాసార్లు వెళ్ళి ప్రయత్నం చేసాము, నేను మా నాయుడు గారు కూడా వెళ్ళి ఎఫ్ఐఆర్ సంపాదించాలని చెప్పేసి ఎట్టి పరిస్థితులు ఇవ్వమని చెప్పేసి అంటే అతి కష్టం మీద ఈ ఆఫీసర్ సిఐడి డిఎస్పి నెంబర్ తీసుకొని నేను వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే నేను ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాను, మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను అన్న తర్వాత ముందు బకాయించి మీకు ఇచ్చేసాను ఎఫ్ఐఆర్ అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఇచ్చినట్లయితే మీకు ఆల్రెడీ మా దగ్గర వీడియో కేపీస్ ఉన్నాయి, మీరు ఎటువంటి ఇవ్వలేదు, ఓన్లీ 15 నోటీస్ ఒకటి మాత్రం ఇచ్చారని చెప్పి నేను మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెట్టితే అయినా మీకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం వల్ల వచ్చిన నష్టమేముంది అని అంటే అప్పటికీ ఇవ్వకపోతే నేను మరలా ఫోన్ చేసి మీరు ఇస్తారా నేను నా అఫిడవిట్తో పాటు హైకోర్టులో ఫైల్ చేయమంటారని అడిగిన తర్వాత మీరు చూశారు అప్పుడు ఆ పావుగంట పోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి నాతో అటెస్టేషన్ ఎగ్నాలెడ్జ్మెంట్ తీసుకొని తీసుకునేది. సో ఇది అర్థమవుతుంది క్లియర్గా, కేవలము ఇది కల్పితమైనది అని. సార్ ఇప్పుడు ఈ కేసులో ఎంతవరకు నిల్చునే అవకాశం ఉంది? అంటే అయ్యన్న పాత్రను అరెస్ట్ చేయాలని ఒక కక్షపూర్తితోనే చేశారంటగా చెప్తున్నారు, అంటే అడ్వకేట్స్ చెప్తున్నారు, అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. నిజంగా ఈ కేసులో ఈ సెక్షన్స్ వైజ్ అయ్యన్న పాత్రని ఇబ్బంది పెట్టాలని చేసిందా? ఇది కంపల్సరిగా అదే అయ్యన్న పాత్రుడి గారిని ఇబ్బంది పెట్టి ఒక పెద్ద లీడర్ని బీసీ నాయకుడిని ఆయన ఇబ్బంది పెడితే మిగతా నాయకులందరూ భయపడతారన్న ఉద్దేశంతో ఈ విధంగా తప్పుడు కేసు పెట్టారు తప్ప ఇది నిజమైన కేసు కాదు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఈ కేసులో. ఈ ఎఫ్ఐఆర్లో పూర్తిగా అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్గా ఉంది. వారు చెప్పే సెక్షన్స్ కానీ వారు పెట్టే ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది. ఎందుకంటే ఇద్దరు కుమారులకు సంబంధించిన ఆస్తిని అయ్యన్న పాత్రను దీన్ని బాధ్యునిగా చేసి అరెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇది కోర్టులో కూడా మేము న్యాయపరంగా దీన్ని విజయం సాధిస్తామంటూ కూడా ఈ అడ్వకేట్లు చెప్తున్నారు.